భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40వ వార్డ్ ఏకేసీ కాలనీలో రామ్జీ భీమ్రావు ఎస్సీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోదర్ బాబు, 40వ వార్డ్ కార్పొరేటర్ గుండప్ప నాగేశ్వరరావు, 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, జిల్లా ఎస్టీఎస్పీ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటర్ నంబర్ పూండి మల్లేశ్వరరావు, దళిత నాయకులు బర్రె అప్పారావు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలానే 58వ వార్డ్ మొలగాడ గ్రామంలో పెద్దాడ రమణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 58వ వార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందల లావణ్య ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరియు 60వ వార్డ్ పార్టీ కార్యాలయంలో 60వ వార్డ్ కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ మెంబర్ పివి సురేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం 59వ వార్డ్ ఎస్ సర్వీస్ మెన్ కాలనీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. Jai Bhim! Jai Bhim! Jai Bhim!